వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని చందమామ కథలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ప్రచురితమైన కథలు ఇక కథల్లోకి వెళ్దామా మొదటి కథ తాడి చెట్టు కింద పాలు ఈ కథను రాసిన వారు వసుంధర ఒకనొకప్పుడు రత్నగిరి నగరంలో కుబేరుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయనకు కాలం కర్మం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోయాడు ఈ పరిస్థితుల్లో ఏమి చేయటమా అని కుబేరుడు ఆలోచిస్తూ ఉండగా ఒక జ్యోతిష్యుడు ఆయనతో ప్రస్తుతానికి ఈ నగరం నీకు వచ్చిరాదు నువ్వు సముద్రయానం చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేస్తూ కొంతకాలం ఉండి తిరిగిరా నీ దశ తప్పక మారుతుంది అని సలహా ఇచ్చాడు కుబేరుడికి ఒక్కగానొక్క కొడుకు సమీరుడు వాడికి ఎలాంటి చెడుబుద్ధులు లేవు కానీ ఎక్కువగా తాగుబోతులతోనూ జూదరులతోనూ తిరుగుతూ ఉండేవాడు తను సముద్రయానానికి వెళ్లే ముందు కుబేరుడు కొడుకును పిలిచి నాయన నేను ఏదైనా వ్యాపారం చేయాలన్న ప్రయత్నంలో విదేశాలకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడ మనకున్న చిన్న వ్యాపారాన్ని శ్రద్ధగా చూసుకుంటూ అమ్మకు ఏ లోటు రానివ్వకు అని అన్నాడు సమీరుడు సరేనన్నాడు కుబేరుడు అంతటితో తృప్తిపడక నువ్వు బుద్ధిమంతుడివని నాకు తెలుసు కాని చెడు సావాసం మంచిది కాదు నువ్వు తాగుబోతులతోనూ జూదరులతోనూ తిరగకు అని చెప్పాడు సమీరుడు తండ్రి మాటలకు ఆశ్చర్యపోయి ఇన్నాళ్ళు లేనిది ఈ రోజున ఈ విషయం నాకెందుకు చెబుతున్నారు ఇందుకేమైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని అడిగాడు అవును నాయన కారణం ఉండబట్టే ఈ విషయం చెప్పవలసి వచ్చింది ఇన్నాళ్ళు నువ్వు చిన్నవాడివి ఈనాడు ఇంటి పెత్తనం నేను నీకు అప్పగించగానే పెద్దవాడివయ్యావు అందువల్లనే సంగతి చెప్పి నిన్ను హెచ్చరించవలసి వచ్చింది అన్నాడు కుబేరుడు ఇందుకు సమీరుడు నాన్నగారు నేను చెడు సావాసాలు చేయటానికి కొన్ని కారణాలున్నాయి వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు చిన్నప్పుడు అందరం కలిసి హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళం పెద్దయ్యాక అలవాట్ల పేరు చెప్పి వాళ్లకు దూరం కావటం స్నేహధర్మానికి విరుద్ధం ఇది మొదటి కారణం వాళ్లతో పోల్చితే నేను చాలా బుద్ధిమంతుణ్ణి వాళ్ళెప్పుడు నన్ను పొగుడుతూ ఉంటారు చెడు అలవాట్లు నాకు లేనందుకు చెడిపోయిన వాళ్ళ స్నేహం వదలనందుకు రోజు వాళ్ళు నన్ను మెచ్చుకుంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది ఇది రెండవ కారణం అలాంటి వాళ్లతో తిరిగితే ఏదో ఒక రోజున నేను చెడిపోతానని చాలామంది పంద్యాలు కట్టారు అది తప్పని రుజువు చేయటం కోసం నేను వాళ్లతో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాను ఇది మూడవ కారణం అని అన్నాడు కుబేరుడు అందుకు నవ్వి నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇంతకాలం వాళ్లతో తిరిగావు కదా అది చాలు సమాజంలో నీ హోదా నీ స్నేహితుల్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇంటి పెద్దయ్యావు కాబట్టి ఇక మీదట చెడు సావాసాలు వదులుకో తాడి చెట్టు కింద పాలు తాగితే ఏమవుతుందో నీకు తెలుసుగా అని అన్నాడు తాడి చెట్టు కింద పాలు తాగితే ఏమవుతుందో సమీరుడికి తెలియదు కానీ తెలియదంటే ఈ మాత్రం నీకు తెలియదా అని తండ్రి అంటాడని వాడేమీ అడగదలుచుకోలేదు కుబేరుడు విదేశాలకని బయలుదేరి వెళ్ళాక ఒకరోజున సమీరుడొక్కడు ఒక లోటాలో పాలు తీసుకుని వెళ్ళి ఊరి చివర తాడిచెట్టు కింద కూర్చొని పాలు తాగసాగాడు అందువల్ల పాల రుచిలో ఏ మార్పు లేకపోవటంతో అలా ఎందుకన్నారో మరి తాడిచెట్టు కింద తాగినా పాలు పాలులాగే ఉన్నాయే అని అనుకున్నాడు అయితే సమీరుడు తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగటం తెలిసిన వాళ్ళెవరో చూసి వాడి తల్లితో మీ అబ్బాయి ఊరి చివర తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతున్నాడు చెడు సావాసాలు చేస్తే ఊరికే పోతుందా ఇన్నాళ్ళు తండ్రి ఇంట ఉన్నాడని భయపడినట్టున్నాడు ఇప్పుడు అదుపు చేయగల వాళ్ళెవరూ లేరు ఇక ఒక్కొక్క చెడు గుణం బయటపడుతుంది అని చెప్పారు ఇది వింటూనే సమీరుడి తల్లి లబోధిబోమంటూ ఏడవసాగింది ఎవరో వెళ్ళి ఇంకా చెట్టు కిందే కూర్చొని ఉన్న సమీరుడికి ఈ విషయం చెప్పారు నేను తాగుతున్నది కళ్ళు కాదు పాలు అన్నాడు సమీరుడు కబురు తెచ్చిన మనిషితో ఓహో అలాగా అంటూ ఆ మనిషి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికి సమీరుడి లోటాలో ఇంకా కొద్దిగా పాలున్నాయి తాను తాగింది పాలే అని తల్లికి రుజువు చూపించటానికి వాడా పాలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు వాడి తల్లి ఇంకా దుఃఖపడుతూనే ఉన్నది సమీరుడు ఆమెకు జరిగిందేమిటో చెప్పచూశాడు కానీ ఆమె ఆ మాటలేమీ వినకుండా ఇంతకాలమో నీకు చెడు వ్యసనాలేవీ లేవనుకున్నాను నువ్వే చెడిపోయావని ఈరోజే తెలిసింది అని అన్నది అమ్మ ఈ లోటాలో ఉంది కళ్ళు కాదు పాలు కావాలంటే నువ్వే చూడు అన్నాడు సమీరుడు తల్లితో నేనేమి చూడక్కర్లేదు పాలు తాగేందుకు తాడి చెట్టు కిందకి వెళ్ళి కూర్చోవాలా ఇంట్లోనే తాగొచ్చు కదా ఆ బుద్ధి కూడా లేదా నీకు అన్నది తల్లి ఆలోచించకుండా చేశాను పొరపాటైపోయిందమ్మా ఇంకేనాడు ఇలా చెయ్యను ఇదిగో ఇంట్లోనే తాగుతున్నాను చూడు అంటూ సమీరుడు మిగతా పాలు అక్కడే తాగబోయాడు సమీరుడి తల్లి చటుక్కున వాడి చేతిలోంచి లోటా లాక్కొని దూరంగా విసిరివేసి అంతగా కళ్ళు తాగాలంటే ఆ తాడి చెట్టు కిందకే పోయి తాగు ఇంట్లో తాగితే నేను సహించేది లేదు అన్నది ఆ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలని చెబితే వినవేంటమ్మా అన్నాడు సమీరుడు చిరాగ్గా ఇంతలో ఒక పిల్లి అక్కడికి వచ్చి కిందపడిన లోటాలోంచి ఒలికిపోయిన పాలను నాకింది దానికేమైందో కానీ అంతవరకు మామూలుగా నడుస్తున్నదల్లా తూలుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాడి తల్లి అది చూసి ఒరే ఆ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలని ఇంకా నమ్మమంటావా అని అడిగింది ఏం జవాబు చెప్పాలో తోచక సమీరుడు తలవంచుకున్నాడు అప్పుడు వాడి తల్లి కళ్ళు తుడుచుకొని మీ నాన్నగారు ప్రారంభంలోనే నిన్ను గట్టిగా కోపడి సరైన మార్గంలో పెడితే నీకు జూదరుల తాగుబోతుల స్నేహం వల్ల ఈ పాడుబుద్ధులేవి అభ్యేది కాదు మీ నాన్నగారు నిన్న ఇంటికి పెద్దను చేసి వెళ్ళారు ఇకనైనా దురభ్యాసాలకు దూరంగా ఉంటూ ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తకు చూసుకో అని అన్నది ఆ మాటలతో సమీరుడికి తాడి చెట్టు కిందికి తీసుకువెళ్ళాక పాలను కళ్ళు కాదని నమ్మించటం ఎంత కష్టమో అర్థమైంది దానితో వాడికి తండ్రి మాటల్లోని అంతరార్థం బోధపడి చెడు వ్యసనాలు వదిలిపెట్టి వ్యాపారం చేసి నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇలా తాటి చెట్టు కింద పాలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వసుంధర కార్య సాధకుడు కథ సావీర మత్స్యదేశాలు ఇరుగు పొరుగు రాజ్యాలు తరాలుగా వాటి మధ్య స్నేహ సంబంధాలుండేవి కానీ ఉన్నట్టుండి మత్స్యరాజు సవ్వీర దేశంపై యుద్ధాన్ని ప్రకటించాడు కారణం తెలియక సవ్వీరరాజు తల్లడిల్లాడు ఎందుకంటే ఏ రకంగా చూసినా మత్స్యదేశంతో పోలిస్తే సవ్వీర రాజ్యం చిన్నది యుద్ధం అంటూ జరిగితే ఓడిపోవటం ఖాయమని సౌవీరరాజుకు తెలుసు ఈ స్థితిలో మత్స్యరాజు పంపిన రాయబారి సవ్వీరరాజును కలుసుకొని మహారాజా యుద్ధమంటే జననష్టం ధననష్టం కానీ మా మహారాజుకు తెలియంది కాదు అందువల్ల వారి మాటగా చెప్పమన్నారు మీరు కనుక మా మహారాజుకు సామంతులుగా ఉండేందుకు అంగీకరిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అని చెప్పాడు సవ్వీరరాజు కొంచెం కొంచెంసేపు ఆలోచించి మేము రెండు వారాల గడువు కోరుతున్నామని మీ మహారాజుకు చెప్పండి మా రాయబారి ఆయన్ను దర్శించి మా అభిప్రాయం ఏమిటో తెలియపరచగలడు అని అన్నాడు మత్స్య దేశపు రాయబారి సరేనని వెళ్ళిపోయాడు సవీర రాజు ఏం చేయాలో పాలుపోక తన మంత్రి సలహా అడిగాడు మహారాజా దీన్ని గురించి మనం భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు మన ఆస్థాన కవి సృజన శర్మ గారిని రాయభారిగా పంపండి ఆయన మంచి చెడ్డలు ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగల అనుభవజ్ఞుడు ముఖ్యంగా మంచి కార్యసాధకుడు ఒకవేళ ఆయన రాయభారం విఫలమైతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు మంత్రి రాజుకు ఈ సలహా నచ్చింది ఆయన సృజన శర్మకు సంగతి సందర్భాలు చెప్పి మత్స్య దేశానికి రాయబారిగా వెళ్ళి రమ్మన్నాడు సృజన శర్మ వేగులను ముందుగా పంపి మత్స్యరాజు గురించి ఆరా తీశాడు మత్స్యరాజు స్వతహాగా మంచివాడు పండితుడు ఆయనకు సవ్వీర రాజ్యాన్ని కబలించాలనే దురుద్దేశం లేదు పచ్చగా కలకల్లాడుతున్న సవ్వీర అభివృద్ధికి ఈర్షపడినది మత్స్యరాజుకు సలహాలు ఇచ్చే అంతరంగిక మండలిలోని వాళ్ళు మత్స్యరాజు అంతరంగిక మండలిలోని ముఖ్య సభ్యులు ముగ్గురు ఒకడు ధనగుప్తుడు పెద్ద వ్యాపారి రెండోవాడు మాధవ వర్మ సేనాపతి మూడోవాడు మంత్రి సోమశేఖరుడు సృజన శర్మ గూఢచారుల ద్వారా వాళ్ళ స్వభావాల గురించి తెలుసుకున్నాడు ధనగుప్తుడు లోబి మాధవ వర్మ కఠినుడు సోమశేఖరుడు మూర్ఖుడు సృజన శర్మ మత్స్యదేశం చేరి ముందుగా తన గుప్తుణ్ణి రాత్రివేళ ఆయన రహస్య మందిరంలో కలిశాడు అతడికి తాను తెచ్చిన విలువైన వజ్రాన్ని కానుకగా ఇచ్చి మీ బోటి వర్తక శ్రేష్ఠులు పూనుకుంటే ఎలాంటి రాజైనా మాట వెనక తప్పుతుందా రాజుగారికి మీ మాట చెప్పి మా సవ్వీర మీద దాడిని విరమింపజేసేలా చూడండి మీ రుణం ముంచుకోం మళ్ళీ మా శక్తి కొద్దీ బహుమానాలు ఇచ్చుకుంటాం అని అన్నాడు రాబోయే బహుమానాల మీద ఆశతో ధనగుప్తుడు సరేనన్నాడు తరువాత సృజన శర్మ సేనాపతి మాధవ వర్మను నగర పొలిమేర్లలోని సైనిక శిబిరాల వద్ద ఏకాంతంలో కలుసుకున్నాడు ఈ సేనాపతి ధనగుప్తుడిలా లోబీ కాడు ప్రలోభాలకు లొంగడని శర్మకు తెలుసు ఆ కారణంగా సృజన శర్మ మాధవ వర్మను చూస్తూనే మహావీరుడికి అభివాదం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయటం భావ్యమా అని అడిగాడు మీరనేదేమిటి అర్థమయ్యేలా సూటిగా చెప్పండి అన్నాడు వర్మ కఠినంగా మనసు నొచ్చుకున్న శర్మ ఎంతో వినయంగా మీలాంటి పరాక్రమవంతులు తలిస్తే మా సవ్వీరను గెలవటం ఎంత పని కానీ దీనివల్ల మీకు కీర్తి రాదు అపకీర్తి వస్తుంది అదే చేదిరాజు విర్రవీగుతున్నాడు అలాంటి వాడిని జయిస్తే మీకు కీర్తితో పాటు అపారమైన ధనరాశులు కూడా లభ్యం కాగలవు అని అన్నాడు ఈ విధంగా మాధవ వర్మను మంచి మాటలతో ఒప్పించి సృజన శర్మ అక్కడి నుంచి మంత్రిని చూడటానికి బయలుదేరాడు మంత్రి సోమశేఖరుడు ఒట్టి మూర్ఖుడు పొగడ్తలకు ఉబ్బిపోయే తత్వం కలవాడు అతడు సాయంకాలం వేళ భవనం ముందున్న పూలతోటలో భార్య బిడ్డలతో తిరుగుతూ ఉండగా సృజన శర్మ వెళ్ళి నమస్కరించి మంత్రివర్య ఈ రాజ్యంలో మీకు సాటిగా ఎవరు నిలబడగలరు మీ అఖండమైన తెలివితేటలు మరే రాజ్యపు మంత్రికి లేవని అందరూ ఎరిగినదే కదా పేరుకు రాజు కాదు కానీ నిజానికి మత్స్యరాజ్యాన్ని ఏలుతున్నది తమరే కదా మీ మాట కాదనే ధైర్యం రాజుగారికి లేదని చాలామందికి తెలుసు అని అన్నాడు ఈ పొగడ్తకు తబ్బిబ్బైన మంత్రి ఇంతకు తమరొచ్చిన పనేమిటి అని అడిగాడు మీరు రాజుగారికి నచ్చజెప్పి సౌవీర మీద యుద్ధానికి రాకుండా చెయ్యాలి అని శర్మ కోరాడు అలా చేయటం సాధ్యపడదంటే భార్య బిడ్డల మధ్య తలవంపులు కాబట్టి సోమశేఖరుడు సరే అన్నాడు మర్నాడు సృజన శర్మ మత్స్యరాజును నిండు సభలో కలిశాడు తానెవరైనది ముందుగా చెప్పకుండా తన కవితా పాఠవంతో ఆయన్ను మెప్పించాడు నీకేమి కావాలో కోరుకో అన్నాడు రాజు శర్మ పాండిత్యానికి ముగ్ధుడైపోయి మన్నించండి ప్రభు నేను సవ్వీర దేశపు రాయబారిని అని సృజన శర్మ చెప్పి యుద్ధం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించి శాంతిభిక్ష పెట్టమని అర్థించాడు మత్స్యరాజు అందుకు అంగీకరించి సృజన శర్మను గౌరవపూర్వకంగా సవ్వీరకు పంపి ఏర్పాట్లు చేశాడు శర్మ నగరం చేరగానే సవ్వీరరాజు ఆనందంతో అతన్ని కౌగిలించుకొని ఘనంగా సన్మానించాడు తరువాత జరిగినదంతా విన్న సవ్వీరరాజుకు లోభిని ధనంతో కఠినణ్ణి వినయంతో మూర్ఖుణ్ణి పొగడ్తలతో పండితుణ్ణి సత్యవచనాలతో వశపరచుకోవచ్చు తెలిసింది ఇలా కార్యసాధకుడు అనే ఈ కథ సమాప్తమైంది మాటల దుకాణం కథ పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది అది మాటల దుకాణం ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు ఒక్కొక్క చీటీ ఖరీదు నూరు రూపాయలు ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు జాగ్రత్తగా పాటించి ఎంతో లాభం పొందుతూ ఉండేవారు ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు ఆయన ధనికుడు మాటల దుకాణంలో ఆయన మూడు వందలించి మూడు సలహాలను కొనుక్కున్నాడు ఆ సలహాలు ఏవంటే ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు దారిలో భోజనం చేయవలసి వస్తే ఎప్పుడు కానీ దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు తొందరపడి ఎవరితోనో దేన్ని గురించి పందెం వెయ్యరాదు ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది భార్యతో చెప్పకుండా ఆయన తొమ్మిది సంచుల్లో తొమ్మిది వేల రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చేయటానికి బస్తీకి బయలుదేరాడు శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే తొమ్మిది ఉండవలసినవి ఎనిమిదే ఉన్నాయి బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉంది తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది శ్రేష్టి సంతోషించాడు తాను దారిలోనే భోజనం చేసినట్లయితే ఆ సంచిని దారైపోయే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఉండేవారే ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తుంటే ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది చిత్రమేమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టుగా నయమైంది ఆ కాయలో ఏదో మహత్తు ఉండి అతనికి తాను తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి పట్నం కేసి ప్రయాణం సాగించాడు బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది శ్రేష్టి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మూట మరచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చేసరికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపొండుతో బాధపడుతున్నాడు ఆ రాచపుండు నయం చేసిన వారికి పదివేల రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చిపుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది తనకు పదివేలు లాభం వస్తుంది ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరిచిపోయి తాను దాచిపెట్టిన పుచ్చిపుచ్చకాయ సంగతి తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి పదివేలు సంపాదించుకునేటందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఒప్పందం రాయించుకొని వస్తాను రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అని అన్నాడు శ్రేష్ఠిగారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టుగా పొరిగింటి ఆమెడకు చెప్పింది ఆమెడ తన భర్తకు చెప్పింది శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి ఆయన్ను కలుసుకున్నాడు మాటల సందర్భంలో ఇద్దరు ఒకే పని మీద వెళ్తున్నట్టుగా స్పష్టమైంది ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి నయం చేస్తాను చేతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్లీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేయని పక్షంలో తనకు ఆడబ్బు కూడా వస్తుందని తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని ఎంతో ఉత్సాహంగా పందెం వేశాడు పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్టి దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయను తవ్వి తీసివి తెచ్చి లక్షాధికారి రాచపుడుకు దాన్ని తగిలించి నయం చేశాడు శ్రేష్ఠి ఇంకా ముందే ఇదంతా జరిగిపోయింది అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనపెట్టె తాకితే ఏంకాను తన సంపద వేలకు వేలు అందులో ఉంది తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ళపైన పడి జరిగిందంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు జరిగిందేదో జరిగింది నీ ఇనపెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు ఆ సాయంకాలం పది మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు అటు ఇటు చూశాడు ఇనపెట్టె కనిపించలేదు నిచ్చెన కనిపించాయి ఇన అటక మీద ఉన్నది నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు శ్రేష్ఠి నిచ్చెన తాకాడు ఇక అది నీది కాదు పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పింది ధర్మమేనన్నారు ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది ఇలా మాటల దుకాణం అనే ఈ కథ సమాప్తమైంది వైద్యుడి కీర్తి కథ రామాపురంలో రంగదాస్ అనే వైద్యుడు ఉండేవాడు ఆయన అక్కడ కొంతకాలం ఉన్నాక అక్కడి నుంచి పట్నానికి మకాం మార్చేశాడు పట్నంలో వైద్యుడిగా ఆయన కట్టే పేరు రాలేదు డబ్బు కూడా రాకపోవటం వల్ల ఆయన వైద్యం మానేసి చిన్న వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది కొద్ది కాలంలోనే వ్యాపారిగా స్థిరపడ్డాడు అలా కొన్నేళ్లు గడిచాయి ఒకరోజున పని మీద రంగదాసు పొరుగురు బయలుదేరాడు ఊరి పొలిమేర చేరుకున్నాక ఆయన్ను కొందరు దొంగలు దోచి కట్టుబట్టలు కూడా లాక్కొని వెళ్ళిపోయారు ఆయన కట్టుకునేటందుకు తమ దగ్గర ఉన్న మాసిన బట్టలు వదిలారు వాళ్ళు చేసేది లేక రంగదాసు దొంగలు వదిలిన మాసిన బట్టలు కట్టుకొని ఊళ్ళోకి వెళ్ళాడు ఆ ఊళ్ళో ఆయన నెరుగున్న వాళ్ళెవరూ లేరు ఊళ్ళో వచ్చిన పని కావటానికి తిరిగి వెళ్ళటానికి ఆయనకు కొంత డబ్బు కావాలి కానీ ఆయన వేషం చూసి ఎవరు పెద్ద వ్యాపారి అని నమ్మటం లేదు చివరకు రంగదాసు ఒక వ్యాపారి దగ్గరకు వెళ్ళి అయ్యా ఈ ఊళ్ళో కొత్త రకం బియ్యం దొరుకుతుందని నేను పట్నం నుంచి వచ్చాను అనుకోకుండా దొంగలు నా మీద పడి నాకి గతి పట్టించారు పట్నంలో నేను మంచి పేరున్న వ్యాపారిని ఇక్కడ బియ్యం కొనుగోలులో నాకు సాయపడి నాతో పాటు పట్నం రండి మీ సాయానికి రెట్టింపు ప్రతిఫలం ఇవ్వగలను అని అన్నాడు దానికి వ్యాపారి ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని వాళ్లను నమ్మి డబ్బివ్వలేం అయినా పట్నంలో కొందరు వ్యాపారులు నాకు తెలుసు మీ పేరు చెప్పండి అని అన్నాడు నా పేరు రంగదాసు అన్నాడు రంగదాసు రంగదాసా ఆ పేరు గల వ్యాపారులెవరో నాకు తెలియదు అన్నాడు వ్యాపారి పెదవి విరిచి అయ్యా బాగా ఆలోచించండి మరొకసారి గుర్తు చేసుకోండి పట్నంలో నాకు అంతో ఇంతో పేరున్నది నా పేరు రంగదాసు మీరా పేరు వినే ఉంటారు అన్నాడు రంగదాసు దీనంగా వ్యాపారి ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి రంగదాసు రంగదాసు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని అన్నాడు చెప్పానుగా పట్నంలో నాకు బాగా పేరున్నది అన్నాడు రంగదాసు ఉత్సాహంగా వ్యాపారి చటుక్కున గుర్తొచ్చింది నేను విన్నా రంగదాసు పేరు పట్నం వ్యాపారిది రామాపురంలో ఏ ఇంట విన్నా ఆ పేరే ఆ రంగదాసు వైద్యుడు అని అన్నాడు దీనికి రంగదాసు ఆశ్చర్యపడి అయ్యా ఒకప్పుడు నేను వైద్యుణ్ణి రామాపురంలో ఉండేవాణ్ణి తరువాత అక్కడి నుంచి పట్నానికి వెళ్ళిపోయాను వైద్య వృత్తి లాభసాటిగా లేక వ్యాపారం ప్రారంభించి అందులో పైకి వచ్చాను ఇది జరిగి చాలా కాలమైంది నాకు వైద్యం తెలుసునన్న విషయం నేనే మర్చిపోయాను ఇంకా రామాపురంలో నా పేరు గుర్తుంచుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది తమరు రామాపురం వెళ్ళి ఎంతకాలమైందో చెప్పగలరా అని అడిగాడు ఈ మధ్యనే నా చెల్లెలి పెళ్ళయింది అత్తవారిది రామాపురం నా చెల్లెల్ని అక్కడ దిగబెట్టడానికి రెండు వారాల క్రితం రామాపురం వెళ్ళాను అప్పుడే మిమ్మల్ని గురించి విన్నాను అక్కడ మీ పేరు వినపడని ఇల్లు లేదంటే నమ్మండి అన్నాడు వ్యాపారి రంగదాసు సమస్య తీరిపోయింది రామాపురం వెళ్ళి వచ్చినప్పటి నుంచి రంగదాసును చూడాలని ఆ వ్యాపారి ఎంతగానో కుతూహల పడుతున్నాడట తన కోరిక తీరినందుకు సంతోషించి ఆ వ్యాపారి రంగదాసుకు కట్టుకోవటానికి మంచి బట్టలిచ్చి తృప్తిగా భోజనం పెట్టి అవసరమైన ధనసాయం కూడా చేశాడు తరువాత రంగదాసును వెంట పెట్టుకుని వెళ్ళి తను ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు రంగదాసు భార్యకు జరిగిందంతా చెప్పి రామాపురం వదిలి మనం పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అక్కడ మనకున్న పేరు అంతా ఇంతా కాదు నువ్వేమో ఉన్న ఊరును వదిలేదాకా ప్రాణాలు తీశావు పట్నం వచ్చాక ఒక్కసారి కూడా ఆ ఊరు వెళ్ళనివ్వలేదు ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి నేను ఆ ఊరు వెళ్లకుండా ఉండలేను మనం సకుటుంబంగా రామాపురం వెళ్ళి కొన్నాళ్ళ నుండి వద్దాం అన్నాడు ఎంతో ఉత్సాహంగా అందుకు రంగదాసు భార్య మీకు అక్కడున్న పేరు మొదటి నుంచి నాకు తెలుసు నా మాట వినండి మనం అక్కడికి వెళ్ళవద్దు అని అన్నది ఇన్నాళ్ళు నీ మాట విన్నాను ఇక వినను నాకు రామాపురంలో ఉన్న పేరు గురించి తెలిస్తే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నాకు పేరు రావటం నీకు ఇష్టం లేదా అన్నాడు రంగదాసు కోపంగా అదేం కాదు రామాపురంలో మీకు బొత్తిగా వైద్యం తెలియదని పేరున్నది మీ దగ్గర మందు రుచి కాలకూట విషాన్ని మించినదట ఎవరికైనా మరొకరి మీద కోపం వస్తే మీకు రంగదాసు చేత వైద్యం చేయిస్తాను అనేవారు తల్లులు బిడ్డలను కసిరేటప్పుడు వెధవా ఇందాక నుంచి దగ్గుతున్నావు కరక్కాయ నోట్లో పెట్టుకుంటావా రంగదాసు దగ్గరకు వైద్యానికి పంపనా అని అనేవారు ఇలా నలుగురు మిమ్మల్ని వేలాకోలం చేస్తుంటే నాకేదో బాధగా అనిపించి అక్కడ ఉండలేక ప్రయాణాన్ని కట్టించాను ఇన్నాళ్ళు మీరు బాధపడతారని అసలు విషయం చెప్పలేదు ఆ ఊరు వదిలి ఇన్నేళ్ళైనా ఇంకా మిమ్మల్ని వేలాకూలం చేయటం ఆ ఊరి వాళ్ళు మరిచిపోలేదన్న మాట ఏ మనుషులు అన్నది రంగదాసు భార్య బాధగా అది విన్న రంగదాసు రామాపురమే కాదు తనకు సాయం చేసిన వ్యాపారి ఉన్న పొరుగురు కూడా ఎన్నడూ వెళ్ళలేదు ఇలా ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథలన్నీ నచ్చాయా I tell like, share, subscribe and comment. Thank you for watching.